ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం కేరళ వెళ్లనున్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరనున్నారు. బుధాకూరు 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అనంతరం 18వ తేదీ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన మహబూబ్నగర్ మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ చరిష్మా చూసిన అధిష్టానానికి ఆ తర్వాత వచ్చిన ఫలితాలతో ఆయన స్టామినాపై నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్ చరిష్మాను వినియోగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆయన్ని పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా కేరళకు వెళ్లనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, మరోసారి ఆంధ్రప్రదేశ్లోనూ రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.